నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గుత్తి నియోజకవర్గంలో పర్యటనలో ఉన్నప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది అది కూడా చెప్పుల దాడి జరిగింది అనేటువంటి వార్త వినిపిస్తుంది వీడియోలో చూస్తే మాత్రం ఒక చెప్పు అయితే విసరడం జరిగింది అది ఎవరికి తగలేదు బట్ విసిరింది ఎవరో మరి పోలీసులు పట్టుకున్నారా పట్టుకుంటే ఆ పట్టుకున్న వ్యక్తిని ఏం చేశారు అసలు ఏం తెలియజెప్పడానికి ఆ వ్యక్తి చెప్పు విసరడం జరిగింది ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సోజన్ గారు అంటే గుర్తు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం ఆయన పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో బస్సు యాత్రలో బస్సు పైన ఉన్నప్పుడు ఒక చొప్పు ఎవరో విసిరారు సో ఆయన ఏదో ఆయన నిరసనను వ్యక్తం చేయడానికి ఏదో విసిరారు ఆయన పట్టుకున్నారా ఏపీ పోలీసులు ఇంకా లేదా ఇప్పుడు ఎవరి మీదైనా చెప్పులు కానీ ఇలాంటి దాడి చేయటం అనేది ప్రజాస్వామ్యానికి లేకపోతే రాజకీయాలకి ఇది మంచి పద్ధతి అని అయితే నేను భావించట్లేదు ముందుగా దాన్ని ఖండిద్దాం అది ఎవరి మీద జరిగినా కూడా ఏ రాజకీయ నాయకుడి మీద జరిగినా కూడా అది తప్పే కాబట్టి అలాంటి సంఘటన జరగకుండా ఉంటే మంచిది నిరసన జరపడానికి చాలా మార్గాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు నిరసన తెలియజేయటంలో తప్పు లేదు కానీ ఇలాంటి విధంగా చేయటం మాత్రం పొరపాటు అయితే నేను భావిస్తున్నాను ఇక మీరన్న అంశాన్ని గనక మనం దృష్టి పెడితే మామూలుగా ప్రజలు నమ్మట్ల దాడి అవతల వ్యక్తి గనక దాడి జరిగి ఉంటే ప్రజలేమనుకుంటున్నారంటే అంటే నాకు కూడా అదే అనుమానంగా ఉంది ఏమనుకుంటున్నారంటే చెప్పు అనుకోండి ఎవరో ఒకళ్ళు అక్కడున్న రక్షక బొట్లు వాళ్ళని అదుపులో తీసుకుంటారు కదా కనీసం కార్యకర్తలు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కార్యకర్తలే కదా వాళ్ళ నాయకులే కదా అక్కడ ఉంది ఉన్నంత పోలీసులే కదా సామాన్య ప్రజానికి తక్కువగా ఉంది కదా అతను వదిలిపెడతారా చెప్పిస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకొని ఉంటారా ఒకవేళ అదుపులో తీసుకున్నారనుకోండి ఆ వివరాలన్నీ బయటకు వస్తే వాళ్ళకి ఏమైనా అని చెప్పినా అదుపులో తీసుకోలేదా ఈ అనుమానాలన్నీ ఇప్పుడు అందరిలో ఉన్నాయి అంటే ఇది మళ్ళీ ఒక విశాఖపట్నంలో జరిగినటువంటి విమానాశ్రయంలో జరిగినటువంటి నాటకం లాంటిది మళ్ళీ ఒకటి తరలిప్పారా అంటే ఇలాంటివి ఇంకెన్ని చూడబోతున్నాం మనం రేపు ఆయన పర్యటన అయ్యే సందర్భంగా ఓకే అంటే మళ్ళీ ప్రజల మే ప్రజలతోటి సానుభూతితోటి అలాగే మొదలుపెట్టారు కదా మొట్టమొట్టే బాబాయ్ గారి దాన్ని అంశాన్ని తిరిగి ఆయనకి ఎదురు ఎదురుదని ఆయన భావించకపోవడం అనేది ఆయన దురదృష్టం ఎందుకంటే బాబాయ్ గారి హత్యకు సంబంధించి ప్రజలందరూ ఏమనుకుంటున్నారో అలాగే సిబిఐళ్ళు ఏమనుకుంటున్నారో ప్రపంచానికి అందరు తెలుసు కాబట్టి మళ్ళీ అమాయకంగా చెప్పాడా కావాలని మళ్ళీ సింపతి కోసం చెప్పాడనేది అనేది సానుభూతి కోసం చెప్పాడనేది అనేది చూడాలి సహజంగా ప్రజలందరూ కూడా ఏమనుకున్న సానుభూతి కోసం మళ్ళీ తిరిగి దాన్ని అంశాన్ని ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిందా మధ్యలో ఎలాంటి గుర్తు రాకుండా కనీసం బాబాయ్ మీద ప్రేమ ఉన్న వ్యక్తి ఎవరైనా సరే దాన్ని ఒక నెల రోజుల్లోనే అదుపులో తీసుకుంటారు వాళ్ళని కాబట్టి ఏడ మనుషులే ఉన్నారు కాబట్టి దాన్ని పక్కన పడేశారు సిబిఐ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి సునీత గారు దాన్ని అంశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఆమె న్యాయస్థానంలో పోరాడారు కాబట్టి ఇప్పుడు ఇన్ని విషయాలు బయటికి తెలిసినాయి తిరిగి ఆ అంశాన్ని ఆయన ఎత్తడం ఏంటి పక్కనున్న మనుషులను పెట్టుకొని ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే విసరడం కూడా ఒక డ్రామా అనే ప్రజలు భావిస్తున్నారు నాకు కూడా చెప్పాను కదా అనుమానం వస్తామనే ఉంది ఎందుకంటే అలాంటి సంఘటన జరిగినప్పుడు అదుపులో తీసుకుంటారు కదా గతంలో చాలా సార్లు చూసాం ఏదన్నా జరిగితే దానికి సంబంధించిన వ్యక్తుల్ని అదుపులో తీసుకుంటారు వాళ్ళు ఎవరు ఏంటని చెప్పి వివరాలు బయటకు వస్తాయి మరి ఇప్పటివరకు దాని గురించి ప్రపంచానికి ఏమీ తెలియలేదు అంటే ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేయడానికి సమర్థులేదు అందుట్లో ఎలాంటి సందేహం ఏం లేదు తిరిగి ఎన్నికల్లో గెలవాలి ఎందుకంటే వాళ్ళకి ముఖ్యమంత్రి పీఠం అనేది వాళ్ళకి అవసరం ఓకే వాళ్ళు ప్రజల్లో తిరగాలన్నా అధికారం వాళ్ళు ఉంటే తప్ప వాళ్ళు ప్రజల్లో రాలేరు కాబట్టి అధికారం కోసం వాళ్ళు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కూడా కాదు ఎందుకంటే అధికారం అనేది ఆ యొక్క దర్భం కావచ్చు లేకపోతే వాళ్ళకు వచ్చే గౌరవం కావచ్చు అధికారం చేతిలో ఉండే పరిస్థితులు వేరు అధికారం లేకపోతే పరిస్థితులు వేరు దాన్ని అనుభవించాడు చూశాడు కాబట్టి నిస్సందేహంగా ఆయన మళ్ళీ అధికారం కోసం ఆయన ప్రయత్నాలన్నీ ఆయన చేస్తూనే ఉంటాడు కాబట్టి ఆ ఎంచుకున్న మార్గం కానీ ఆయన నడి నడిపించిన విధానం ప్రభుత్వాన్ని నడిపించిన విధానం కానీ మళ్ళీ దానికి అనుగుణంగా అయితే లేదు అంటే మళ్ళీ నేను నేనేం చెప్పినా ప్రజలు నమ్ముతారు తిరిగి నాకే పట్టం కడతారు నేను బటన్ నొక్కితే సరిపోతుంది ప్రజలందరూ కూడా దాని వల్లే నాకు మళ్ళీ తిరిగి ఓట్లు వస్తాయి నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతారని చెప్పి ఆయన భావిస్తున్నాడు సరే ఆయన నమ్మకం ఆయనకు ఉండొచ్చు ప్రజలు ఏమనుకుంటున్నారంటే నువ్వు బటన్ నొక్కావు ఇప్పుడు దాకా మేము రేపు రెండు బటన్లు నొక్కబోతున్నాం ఓకే మా అభిప్రాయాలు ఏదో మేము తెలియపరచబోతున్నాం నన్ను ఇంటికి పంపించి పంపించే విధానంలో మేము రెండు బట్టలు నొక్కబోతున్నామని చెప్పని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు ఇక్కడ ప్రజాస్వామ్యానికి నేతృత్వానికి జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి ఇందుట్లో కొంత నిన్న జరిగిన దాంట్లో ఆ దాడి సంఘటన పక్కన పడేస్తే ఆ కర్నూలు జిల్లాలో నీళ్ల బిందెలు తీసుకొని రావటం కూడా జరిగింది అంటే నిరసన అది తప్పులేదు ఎందుకంటే వాళ్ళ బాధను వ్యక్తం చేసుకోవడం తప్పులేదు అలాంటి కార్యక్రమాలు చేయొచ్చు ఇప్పుడు నేను అన్నట్టు అక్కడ నాటకాన్ని తెరలేపే సంబంధించింది ఏ ఏ అంశం బయటకు వచ్చింది అట్లాగే నిరసన తెలిపే విధంలో కూడా వస్తాయి అవును అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇక్కడ జరిగే విషయాలు ఏనాయంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఏ గ్రామంలో నాయకుడికి ఆ గ్రామాలలో వాళ్ళకి వాళ్ళెవరో తెలిసిద్ది నిరసన తెలుపడానికి వచ్చింది ఎవరో తెలిసిద్ది వాళ్ళకి అలాగే దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఐదు నిమిషాలని గుర్తిస్తారు ఇప్పుడు అక్కడ ఆ చెప్పు విసిరి వ్యక్తిని గుర్తించలేకపోవటం అనేది కొంచెం విచిత్రంగానే ఉంది ఓకే కాబట్టి అందుకే నా ప్రజలకు వస్తుంది ఇదే అనుమానం చాలామంది కూడా నా దగ్గర వ్యక్తం చేశారు నాకు ఇదే అనుమానం కూడా వస్తుంది కాబట్టి దీన్ని మరో నాటకం కాదు అనడానికి వీలైన పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు ఏది కూడా చెప్పిన మనం చూసుకుంటా ఉంటే అభ్యర్థుల గుణగణాల గురించి ఆస్తుపాస్తుల వివరాల గురించి కూడా చెప్తున్నాడు కదా ఆయన ఇవన్నీ చూసుకుంటా వస్తూ ఉంటే ఎందుకో మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి చాలా చూడాల్సి వస్తుంది అనే అనుమానం మాత్రం నాకు బలంగా ఉంది ఓకే అంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రచారంలో భాగంగా ఇలాంటివి కూడా రాబోయే చాలా విచిత్ర విచిత్రాలు మనం ఊహి ఓక్ అందని సంఘటనలు జరుగుతాయి అని నేను భావిస్తున్నాను అంటే ఈ గుర్తు నియోజకవర్గంలో అంటే ఇంతకుముందు చాలా నియోజకవర్గాలు ఆయన పర్యటించారు కదా రెండు మూడు రోజుల నుంచి ఆయన పర్యటిస్తూనే ఉన్నారు గుర్తు నియోజకవర్గంలో ఇలాంటి ప్లాన్ ఎందుకు చేశారు జరగలేదు వాళ్ళు యూహకర్తలు పని పన్న అయి ఉండొచ్చు అది గనక నాటకమే అయితే అది అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ అక్కడ ప్రొద్దుటూరు సభకి వచ్చే జరిగితే మొదలుపెట్టిన రోజే జరిగితే ప్రజలు ఇంకో రకంగా అనుకుంటారు అందుకే నేను జీవితం వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ ఒక్కటొక్కటి బయట తీస్తారు ఎందుకంటే జనం రావట్లేదు అంటే జనం రావట్లేదండి అసలు రాలేదని కాదు వాళ్ళు ఊహించిన స్థాయిలో జనం రావట్లేదు స్పందన లేదు ఈ పక్కన ప్రతిపక్ష నేతల యొక్క పర్యటన చూస్తూ ఉంటే అనూహ్యంగాను విపరీతంగాను జనం పోటెత్తు ఉన్నారు కాబట్టి దాన్ని కొంచెం పక్కకు మళ్లించాలి ఇప్పుడు చెప్పే దాంట్లో పసలేదు నేనేం చేశానో చెప్పుకోవడానికి లేదా ఇదిగో ఈ రాష్ట్రానికి నేను ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాను లేకపోతే ఇంతమందికి ఉద్యోగం కల్పన చేశాను ఇన్ని జలాశయాలు నిర్మించాను దీనివల్ల రైతులకు ఇంత ఉపయోగం జరిగింది లేకపోతే మహిళలకు ఇంత ఉపయోగం జరిగింది ఇన్ని ఇల్లు నిర్మించాను ఈ చెప్పుకోవడానికి ఇవి లేవు కదా ఆయన దగ్గర అవును అవును కాబట్టి ఇట్లాంటి సంఘటనలే జరుగుతాయి ఓకే సో మీరంటూ ఒకవేళ ఇది డ్రామా అయితే మరి రాబోయేటువంటి ప్రచార సభల్లో కావచ్చు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నప్పుడు ఇంకెన్ని వస్తాయి లేకపోతే పాత్ర ఏమన్నా మళ్ళీ రిపీట్ ఇక్కడ నుంచి తీసుకుంటారనేది చూద్దామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ అండ్ వ్యాల్బిట్ విత్ గారు థ్యాంక్ యూ